కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఒక 36 మందితో ముందుగా దీన్ని, ఎందుకంటే లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇది, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే జాబితాను ప్రకటించడం జరిగింది. వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నట్టు ఆ జాబితాలో ఉంది. అలాగే తెలంగాణ నుంచి మనకి 4 స్థానాల్లో జహీరాబాద్ నుంచి సురేష్ కుమార్ షెట్కర్, చేవెల నుంచి సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి రఘువీర్ కుందూరు, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, కరెక్ట్. అలాగే మరికొన్న పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. యాక్చువల్గా మనకి లీక్, మీడియాకి ఇచ్చిన లీక్ అనుకోండి మొత్తం మీద, యాక్చువల్గా మెదక్ నీలం మధు అన్నారు, అలాగే సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, ఇవన్నీ కూడా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బట్ ఇవాళ లిస్టులో అయితే రాలేదు. సో ఈ లిస్ట్ వచ్చిన తర్వాత ముందుగా తెలంగాణలో చూస్తే ఏమనిపిస్తుంది మీకు ప్రసాద్ గారు, ఈ రేసు గుర్రాలు బలంగా ఏమైనా కనిపిస్తున్నారా? ఈరోజు శివరాత్రి జరుపుకుంటున్న ప్యానలిస్ట్ మెంబర్లకి, అలాగే రాజుగారు మీకు, ప్రేక్షకులు అందరికీ శుభాకాంక్షలు అండి. ఆ పరమేశ్వరుడు అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగించాలని ప్రార్థిస్తున్నాను. సో ఈరోజు ఇవాంటి టాపిక్ వచ్చేసరికి కాంగ్రెస్ వాళ్ళు డిక్లేర్ చేసిన లిస్ట్ మన తెలంగాణలో వాళ్ళు 4 అఫీషియల్లీ డిక్లేర్ చేశారు. కొన్ని నేమ్ అఫీషియల్లీ కూడా న్యూస్లో, అన్అఫీషియల్లీ కూడా మన సర్క్యులేషన్లో ఉంది. మొదటిగా మనం చూడాల్సింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాకుండా టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం ఫామ్ చేశారు. సో వాళ్ళు టీఆర్ఎస్ ఇంత పెద్ద పార్టీ ఇలా అనుకున్నారు. సో అటువంటి వాళ్ళు ఒక 10 సీట్లు వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నాము, 7 అలయన్స్కి ఇస్తున్నాము, బీఎస్పీతో అలయన్స్ అంటున్నారు. అంటే నిజంగా బీఎస్పీ అంత పెద్ద పార్టీయా? అంత పెద్ద పార్టీ కాదు. సో మీరు ఇక్కడ ఒక మీ కాంగ్రెస్ చూసారంటే 4 సీట్లు వాళ్ళు డిక్లేర్ చేశారు, ఇంకా మిగతా పేర్లు కూడా ఉన్నాయి. ఇది ఏంటంటే క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏ సీక్రెట్ అలయన్స్ నడుస్తుంది ఆన్ ద బ్యాక్గ్రౌండ్లో. సో ఎస్పెషల్లీ బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి, అది ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. సో అక్కడ మనకి దీని గురించి మనం చెప్పలేమంటే, ఎందుకంటే నిజంగా బీఎస్పీ అంత అంత పవర్, బీఆర్ఎస్ కూడా 3 4 ప్రకటించినట్టుగా ఉంది కదా ప్రసాద్ గారు, 3 4 ప్రకటించారు, వాళ్ళు ప్రకటించారు కరెక్టే. సో కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు అంటే ప్రజలు నిజంగా అంతలా తక్కువ అంచనా వేస్తున్నారా ప్రజల్ని? వీళ్ళు ఏదో అలయన్స్ అని పెట్టేసుకున్నాం అందుగురించి సీట్లు వాళ్ళకి ఎక్కువ ఇచ్చామని చెప్తున్నారు, కానీ వాస్తవానికి ఇది అన్అఫీషియల్ టైప్ వీళ్ళిద్దరి మధ్య, కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య అనధికారిక. అవును కరెక్ట్. సో అందుగురించి ఇక్కడ ఏం నడుస్తుంది అంటే, ఇప్పుడు వాళ్ళు కొన్ని సీట్లు డిక్లేర్ చేశారు, వీళ్ళు కొన్ని సీట్లు డిక్లేర్ చేశారు. ఆ సీట్లు డిక్లేర్ చేసినా కానీ ఒక్కొక్క నియోజకవర్గం చూసుకుంటే, ఇప్పుడు నల్గొండ ఉంది, సో ఆయన బలమైన క్యాండిడేటే కదా. అంటే మనకి జానారెడ్డి గారు వెరీ సీనియర్ లీడర్, వారి కుమారుల్ని ఇప్పుడు దింపారు. సో అలాగే మెదక్లో నీలం మధు గారు అంటున్నారు అన్నారు, కానీ వాళ్ళంత స్ట్రాంగ్ గా మనకు తెలియదు. సో అక్కడ వాళ్ళు బహుశా మెదక్లో బీఆర్ఎస్ స్ట్రాంగ్ లీడర్ని పెట్టచ్చు, అక్కడ చాలా స్ట్రాంగ్ లీడర్ని పెట్టచ్చు. సో అలా ఒక కొన్ని గివ్ అండ్ టేక్ రిలేషన్ కనిపిస్తున్నాయి అన్నమాట. సో సికింద్రాబాద్ లో మనకు వచ్చేసరికి ఏంటంటే బొంతు రామ్మోహన్ రావు గారు అంటున్నారు, ఇంకా అది అనౌన్స్ చేయలేదు బట్ అంటున్నారు అంటున్నారు. సో మిగతా క్యాండిడేట్, మిగతా చూసుకుంటే మనకి అఫీషియల్లీ మిగతా వేరే క్యాండిడేట్లు ఎవరైతే డిక్లేర్ చేశారో, మహబూబాబాద్ అక్కడ చూసుకుంటే సరే వాళ్ళు బలరాం నాయక్ గారు సీనియర్ లీడరు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు. అక్కడ బీజేపీ అంత స్ట్రాంగ్ ఉందా అంటే అంత స్ట్రాంగ్ ఏం లేదని అనుకుంటారు. బహుశా వాళ్ళు వేరే క్యాండిడేట్ వేరే పార్టీ నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పలేము. అలాగే సునీత మహేందర్ రెడ్డి గారు డిక్లేర్ చేశారు చేవెళ్ళ నుంచి. చేవెళ్ళ మనకి వన్ ఆఫ్ ద వెరీ కీన్లీ అని బాగా అబ్జర్వ్ చేయాల్సిన నియోజకవర్గం అండి చేవెళ్ళలో. సో వాళ్ళు మొన్నటి వరకు వాళ్ళు బీఆర్ఎస్ లో ఉండి బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు దీంట్లోకి వచ్చారు, అవును కాంగ్రెస్ లో వచ్చారు. సో మనకు చేవెళ్లలో లాస్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏమవుతుందంటే, చాలా మంది క్రింది స్థాయి నాయకులందరూ బీజేపీలోకి జాయిన్ అయిపోయారు. సో అంటే చాలా బలహీన పడిపోతుంది బీఆర్ఎస్ అక్కడ. సో అందుగురించి కింద స్థాయి నాయకులు వాళ్ళందరూ చాలా మంది ఇటు పక్కన వస్తున్నారు బీజేపీ వైపు. కానీ పెద్ద లీడర్లు ఎవరైతే ఉన్నారో, మనకి మహేందర్ రెడ్డి గారు కానీ, అంటే వారు ఇంకా ఎమ్మెల్సీ కంటిన్యూ చేస్తున్నారు, అఫీషియల్లీ ఎక్కడ రిజైన్ చేసినట్టు ఎక్కడ చూడలేదు. కానీ వారి శ్రీమతి గారైన సునీత మహేందర్ రెడ్డి గారు
ఆవిడ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఆవిడ జిల్లా పరిషత్ దీనికి చైర్పర్సన్ గా కూడా ఉన్నారన్నమాట. సో అవి చాలా మటుకు అక్కడ బీఆర్ఎస్ బహుశా రంజిత్ రెడ్డి గారు అసలు కంటెస్టే చెయ్యను అన్న కమెంట్స్ కూడా వచ్చినట్టు మనం చూసాం. దాంట్లో మరి ఎంతవరకు వాస్తవం ఉందో మనకు తెలియదు. సో అటువంటి పరిస్థితులు ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ ఫైట్ అక్కడ. సో వీలైనంత వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం చేస్తున్నారంటే బీజేపీ చాలా బలంగా ఉంది ఇక్కడ. సో వాళ్ళు ఏంటంటే 1-to-1 ఫైట్స్ పెట్టడానికి చూస్తున్నారనమాట. సో దాంట్లో ఏమవుతుందంటే కొన్ని సీట్లు వీళ్ళు బాగా బీజేపీ కొన్ని సీట్లు ఎలా ఉంటుందంటే వాళ్ళు 1-to-1 ఫైట్ ఉన్నా సరే అబౌవ్ 50% క్రాస్ అయ్యే ఉన్నాయి కొన్ని సీట్లలో. ఇంకా ఇప్పుడు జీవన్ రెడ్డి గారితో నిజామాబాద్ అంటున్నారు. అవును. సో జీవన్ రెడ్డి గారు ఆయన కూడా వెరీ సీనియర్ లీడర్. సో అయినప్పటికీ ధర్మపురి అరవింద్ గారు అక్కడ చేసిన గ్రౌండ్ వర్క్ కానివ్వండి, సో దాంతోపాటు ఈ పసుపు బోర్డు అది అంటే ధర్మపురి గారికి ఎలా వచ్చిందంటే పేరు ఆయన మాట ఇచ్చాయంటే నిలబెట్టుకుంటాడు, నించుంటాడు మాతో పాటు కార్యకర్తలతో నుంచుంటాడు అన్న ఒక పేరు వచ్చింది. దాంతోపాటు చాలామంది కౌన్సిలర్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ దీనికే వచ్చేస్తున్నారు. అక్కడ కార్పొరేటర్లు వాళ్ళు మళ్ళీ బీజేపీకి వచ్చేసారనమాట. సో అందు గురించి నిజామాబాద్ జీవన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ లీడర్ అయినప్పటికీ కూడా వచ్చేస్తారు, ఆయన గెలుస్తారు. ఓకే. ఇంకో మనకు ఊహాగానాలు ఏమున్నాయంటే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు నిజామాబాద్ లో కంటెస్ట్ చేయొచ్చు. ఆ ట్రయాంగిల్ అయితే వీరికి ఇంకా పెద్ద మెజారిటీ వస్తుంది. సో అందు గురించి అంత పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఇది మన ఇనీషియల్ అబ్జర్వేషన్స్ అండి. మనకి ఇంకా చర్చలు ఇంకా ముందుకెళ్తున్న కొద్దీ మనం ఇంకా డీటెయిల్ గా చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.